ఫ్రెండ్స్ మనకిది ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. 28/11/2018న మంత్రి గంటా శ్రీనివాస్ ఒకే రోజు రెండు పరీక్షల షెడ్యూల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్గా మనకి ఈ షెడ్యూల్ని అయితే విడుదల చేశారు. ఇది అఫీషియల్ వెబ్సైట్లో మనకి 30/11/2018న అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. దీని గురించి క్లియర్ అండ్ కట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు పబ్లిష్ అయిన అన్ని వార్తా న్యూస్ పేపర్ల ఆధారంగా. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది, చాలా అంటే చాలా బాగా ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి కూడా చాలా అంటే చాలా ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. పోస్టుల సంఖ్య పెంచకపోవడంపై అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆన్లైన్ పరీక్ష అని చెప్పేసి మనకి కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. ఆన్లైన్ పరీక్ష వల్ల మనకి ఒక లాభం అయితే ఉంది, ఒక ప్రశ్నకి జవాబు అనేది ఎన్నిసార్లైనా మార్చుకునేందుకు వీలుంటుంది. ఈ ఆన్లైన్ పరీక్ష వల్ల లాభ నష్టాలు పూర్తి వివరాలు మీకోసం. గత 10 రోజుల నుంచి విద్యార్థులు చేస్తున్న నిరసనలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నాల ఫలితంగా ప్రభుత్వం నిన్న సాయంత్రం 15 రోజులు పోస్ట్ పోన్ చేస్తానని ప్రకటించడం జరిగింది. ఇట్లా 15 రోజులు పోస్ట్ పోన్ చేయడం వల్ల మనకు రోజుకి 10 గంటల సమయం దొరికితే 150 గంటల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా అటువంటి సమయం మనకు ఒక 2 సబ్జెక్ట్స్ చదువుకోవడానికి కూడా టైం సరిపోదు. స్కూల్ అసిస్టెంట్ గానీ, ఎడ్యుటింగ్ కానీ, లాంగ్వేజ్ పండితులు కానీ, పీఈటీలు కానీ కనీసం ఈ 15 రోజులని 30 రోజుల నుంచి 45 రోజులు తీసుకొని వెళ్ళగలమని మంత్రి మండలిలో చర్చించి మంత్రి గారు ఈ విషయాన్ని ఒకసారి పునరాలోచించుకొని విద్యార్థుల పరంగా మేలు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. రెండవది, డిఎస్సీ అనేది డిఎస్సీ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, అభ్యర్థులు పోటీ పడే వాళ్ళ లక్ష్యంలో ఉన్నారు కాబట్టి మెగా డిఎస్సీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఐక్యవేదలు కానీ, జేఏసీలు కానీ అందరు పోరాటం జరుగుతుంది. కానీ ప్రభుత్వం దీనివల్ల ఎటువంటి ప్రకటన అనేది ఇంతవరకు ఇవ్వలేదు. ఖచ్చితంగా దీన్ని మెగా డిఎస్సీ ప్రకటించాలి. మూడవది, ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ లో మాత్రమే నిర్వహించాలి. ఆన్లైన్ లో నిర్వహించడంలో వచ్చే నష్టాలు ఏంటంటే, ఒకసారి ఆన్లైన్ లో నిర్వహించడం వచ్చే నష్టాలు ఏంటంటే, ఇది భారతదేశంలో 29 రాష్ట్రంలో ఒకసారి చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశ రాష్ట్రంలో ఒక వ్యక్తికి హెచ్ఈటీ December 27 మార్నింగ్ సెక్షన్ లో రాసిన ఒక వ్యక్తికి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఎవరంటే బన్వరిలాల్ పురోహిత్ అని చెప్పి ఆ అబ్బాయి తెలుసు, ఎందుకంటే మన పక్క రాష్ట్రం కాబట్టి. ఇంకో మధ్యలో రాసే వ్యక్తికి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎవరంటే చెప్పలేకపోవచ్చు. మరి తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ వచ్చిన ఆన్సర్ పెట్టిన వ్యక్తికి ఎగ్జామ్ పోస్ట్ రావస్తాయి. ఈ వ్యక్తికి ఆన్సర్ చేయలేకపోయిన వ్యక్తికి ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వస్తాయి. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే క్రీడారంగం చూసుకున్నట్లయితే 2018 ఫుట్బాల్ విజేత ఎవరంటే ఫ్రాన్స్ అని ఒక వ్యక్తి కలిగితే ఆ వ్యక్తి ఫ్రాన్స్ పెట్టిన ఫ్రాన్స్ ఆన్సర్ పెట్టిన ఒక వ్యక్తి ఒక మార్పు ముందంజలో ఉంటాడు. ఇంకో వ్యక్తికి ఇప్పటి వరకు ఫ్రాన్స్ ఎన్నిసార్లు ఫుట్బాల్ టోర్నీ గెలుచుకుందంటే చెప్పలేకపోవచ్చు. ఇంకొక వ్యక్తి 2018 నోబెల్ ప్రైజ్ లోని ఏ రంగంలో నోబెల్ ప్రైజ్ ఎవరైనంటే ఆ వ్యక్తి సాహిత్యం అని చెప్పగలుగుతాడు. కానీ మొట్టమొదటిసారిగా సాహిత్య రంగంలోని నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే చెప్పలేకపోవచ్చు. ఈ విధంగా ప్రశ్నల యొక్క స్థాయి వేరువేరుగా ఉండటం వల్ల వాళ్ళు వచ్చే మార్పులు కూడా తేడాగా రావడం వల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. మనం గత డిఎస్ కూడా చూసాం, ఒకవేళ మీరు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 343,000 కంపెనీలు ఒకేసారి అవైలబుల్లో ఉంటే మాత్రమే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టండి. ఒకవేళ అట్లా అంటే అవైలబుల్ లేనట్లయితే ఒక 30-40 రోజులు టైం తీసుకొని ప్రశ్న పత్రాలు ముద్రించి అందరికీ ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు మాత్రమే చదివిన వాడికి తేడా కనపడుతుంది. ఇంకొక విధంగా మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే బాజరీత సూత్రాల్లో ప్రశ్న తయారు చేస్తే ఒక వ్యక్తికి 5 యొక్క బాజరీత సూత్రం ఈజీగా ఉండొచ్చు, ఇంకో వ్యక్తికి 11 యొక్క బాజరీత సూత్రం కష్టంగా ఉండొచ్చు. మరి 5 యొక్క బాజరీత సూత్రం అడిగిన వ్యక్తి మార్పు ఈజీగా సంపాదిస్తాడు, 11 యొక్క బాజరీత సూత్రం అడిగిన వ్యక్తి మార్పు కోల్పోతాడు. అలా మార్పు కోల్పోవడం వల్ల ఆ వ్యక్తి ఉద్యోగం అనేది కోల్పోతుంది. మరి తెలుగు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సవర్ణ దీక్షన్ మీద బిట్ అడుగుతాడు, సవర్ణ దీక్షన్ అంటే అందరికీ వచ్చింది. ఇంకొక వ్యక్తికి అక్క సంధి గాని, వికార సంధి గాని, వెనాదేశ సంధి ఆన్సర్ చేయలేకపోతాడు. ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ లో చూసుకున్నట్లయితే మీరు 12 సార్లు ఎగ్జామ్ పెడుతున్నారు. ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ తీసుకుంటే 12 బిట్లు వేరే టాపిక్స్ తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాష్ట్రాలు వన్యముఖ సంరక్షణ కేంద్రాన్ని టాపిక్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ లో వన్యముఖ సంరక్షణ కేంద్రాలు అభ్యర్థి తెలియకపోవచ్చు.
మరి అదే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వన్యజీవి సంరక్షణ కేంద్రం తెలుస్తుంది. అదే విధంగా సరిస్క వన్యజీవి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందంటే ఒడిశాలో ఉంది. మరి ఇంకో వ్యక్తి డార్జిలింగ్ ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్ తెలియకపోవచ్చు. ఈ విధంగా ప్రశ్న యొక్క స్థాయి వేరు వేరుగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తికి ఈజీగా వచ్చిన ఆఫర్ సంపాదిస్తాడు, కష్టంగా వచ్చిన ఆఫర్ పెట్టలేకపోవడం వల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మంత్రిమండలిలో చర్చించి రాష్ట్రం మొత్తం కూడా ఒకేసారి ఒకే రోజు ఎడ్యుకేటెడ్ అభ్యర్థులకి ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ఈ విషయాన్ని మంత్రిమండలి దృష్టికి తీసుకొని కేబినెట్ మీటింగ్ లో చర్చించి ఖచ్చితంగా అభ్యర్థిని న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచగలరని చెప్పి నేను మనసారి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఆన్లైన్ వల్ల మనకి, ఆన్లైన్ పరీక్ష వల్ల మనకి కొన్ని లాభాలు అయితే ఉన్నాయి, కానీ దానికంటే నష్టాలు అయితే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి దీనికి సొల్యూషన్ అయితే ఒక్కటే, ఒక జిల్లాలో ఉన్న అభ్యర్థులకు మొత్తం ఒకే సెక్షన్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహించినట్లయితే ఈ ప్రాబ్లమ్ని అయితే మనం అధిగమించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ విషయాలు అయితే తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే ఆన్ జై హింద్. It's caught in the crossfire.